సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం మా అక్కయ్య తెలివైన విద్యార్థిగా ఎంతో పేరు తెచ్చుకుందండి పెళ్ళైతే మాత్రం ఏమిటండి చక్కగా చదువు పూర్తి చేసి ఏదైనా మంచి ఉద్యోగంలో చేరకుండా ఈ వంటలకు అవతారం ఎత్తడం ఏమిటి చెప్పండి మా అక్కయ్య వాళ్ళకం చూస్తే నాకు చిర్రెత్తుకొస్తుందంటే నమ్మండి మొన్న మధ్యన ఏదో మాట్లాడబోతే వంటల ముచ్చట్లు చెప్పబోయింది నాకు విసుగొచ్చి ఏమిటి గోలా ఇలా నన్ను విసికించే దానికన్నా ఏ పుస్తకం రాయరాదు లేదంటే ఏ కంప్యూటర్ కో ఎక్కించు వీలైనప్పుడు చదువుతాను అన్నాను ఒక్క మాటన్నా మాట్లాడకుండా టక్కున ఫోన్ పెట్టేసిందండి ముందే కార్యక్రమం చూడండి మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు వెరైటీ ఫుడ్ ను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ స్నాక్ ఐటమ్ తో రెడీగా ఉందండి అది చేసి చూపించడానికి మనతో పాటు నీలిమా గారు ఉన్నారు ఈ రోజు మనందరి కోసం ఏ ఐటమ్ చేసి చూపించబోతున్నారో తెలుసుకుందామా హాయ్ నీలిమా హాయ్ అనిష గారు ఎలా ఉన్నారు బాగున్నానండి ఎక్కడి నుంచి వచ్చారు ఈ మౌలాలి సికింద్రాబాద్ నుంచి వచ్చాం సికింద్రాబాద్ నుంచి అవునండి వంటల ప్రోగ్రామ్స్ బాగా చూస్తూ ఉంటారా రోజు చూస్తుంటాను మరి చేస్తూ ఉంటారా చేస్తుంటాను చూసి చేస్తూ ఉంటారు అవునండి మరి ఈ రోజు మా సకలందరి కోసం ఏ ఐటమ్ చేసి చూపించబోతున్నారు ఈ రోజు నేను కాన్ఫ్లెక్స్ చాట్ అని చేయబోతున్నాను మరి దానికి కావాల్సిన పదార్థాలు తెలియజేస్తారా ఓకే చెప్తానండి కాన్ఫ్లెక్స్ చాప్డ్ ఆనియన్స్ చాప్డ్ కీరా సాల్ట్ జీడిపప్పు చాట్ మసాలా కొత్తిమీర ఒక నిమ్మకాయ టమాటోస్ చాప్డ్ అన్నంట అవి కూడా తర్వాత కారం షేవ్ పుట్నాల పప్పు పల్లిపప్పు ఆయిల్ మరి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా మరి స్టార్ట్ చేసేద్దాం ఓకే ముందు ప్రాసెస్ అండి ప్రాసెస్ డీప్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రై అంటే స్టవ్ ఆన్ చేస్తాను డీప్ ఫ్రై అంటే ఏమేం చేసుకోవాలి కార్న్ ఫ్లేక్స్ తర్వాత పుట్నాల పప్పు పల్లి అవన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలా అవునండి దీనికి సరిపడా ఆయిల్ ఎంతా ఇక కార్న్ ఫ్లేక్స్ అంతా కూడా మనం డీప్ ఫ్రై చేసుకుని సెపరేట్ పెట్టుకోవాలి అవునండి ఆయిల్ హీట్ అయ్యిందండి ఈ కార్న్ ఫ్లేక్స్ కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఓకే ఇది త్వరగా మాడిపోతాయండి త్వర త్వరగా వెంటనే తీసేసుకోవాలి వెంటనే చిన్న రేకల్లాగా ఉంటాయి కాబట్టి వేగానే చక్కగా వేగిపోతాయి ఫ్రై అయిపోతాయి అయితే మొత్తం ఆ కార్న్ ఫ్లేక్స్ అంతా కూడా మనం ఫ్రై చేసేసుకుందాం అవునండి ఇవన్నీ అయిపోయినాయి కదా నెక్స్ట్ దీంట్లో ఏం చేయాలండి పల్లీలు వేపాలి పల్లీలు కూడా వేయించుకోవాలా అవునండి పల్లీల తర్వాత పుట్నాల పప్పు పుట్నాల పప్పు కూడా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు మన ఇష్టం అండి ఆయిల్ అయినా ఫ్రై చేయొచ్చు లేదంటే ఘీ తీసుకొని కొద్దిగా ఘీలో అయినా వేయించొచ్చు ఓకే దీంట్లో ఇప్పుడు పల్లీలు కూడా వేసేసుకుందామా అవునండి అవి కూడా లైట్ గా లోపలంతా వేగేటట్లుగా వేగేటట్లు ఫ్రై చేసేయండి ఇవి కూడా దాంట్లోనే కలిపేస్తున్నారా అవునండి జస్ట్ కొద్దిగా బ్రౌన్ వచ్చాక వేసేయొచ్చు ఓకే దీంట్లోనే పుట్నాల పప్పు కూడా వేసేసుకుందాం నేను సిమ్ లో పెడతాను అది చిన్నగా ఉంటే తొందరగా ఫ్రై అయిపోతుంది ఓకే తర్వాత పుట్నాల పప్పు కూడా వేసుకో ఓకే ఫ్రై చేసుకునే ఐటమ్స్ అయితే గనుక కార్న్ ఫ్లేక్స్ ఒకటి పుట్నాల పప్పు వేరుశనగ గుళ్ళు తర్వాత జీడిపప్పు జీడిపప్పు ఇది ఆప్షన్ అండి ఆయిల్ అయినా ఫ్రై చేసుకోవచ్చు లేకపోతే నేతిలో అయినా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రై చేసుకునేవైతే ఇవి మాత్రమే తర్వాత ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందండి తర్వాత అన్ని రావే వేసేయాలండి అలా డైరెక్ట్ అనే ఇంకా మనకి స్టవ్ తో అవసరమే లేదు అవసరం లేదు ఓకే 1 బై 1 కలుపుకోవడమే మిక్స్ చేసుకోండి ఈ ముందే ఫ్రై చేసి పెడితే పిల్లలు రాగానే చాలా త్వరగా కలిపిచ్చే ఉంటనే కలిపేయడమే అవుతుంది ఇంకా మనకి స్టవ్ తో కూడా పెద్ద పని ఉండదు పని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఏమండి ఒక స్పూన్ ఇవ్వరా స్పూన్ ఫ్రై చేసి పెట్టుకున్న వాటిలో జస్ట్ కొద్దిగా ఈ కారం కలపాలి ఓకే మిర్చి పౌడర్ చూసి పెట్టుకోవాలండి పిల్లలైతే కొద్దిగా తక్కువ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కొద్దిగా చాట్ పౌడర్ ఇప్పుడు మనం చాట్ పౌడర్ అంటే అది మీరు ఇంట్లో చేస్తుందా లేకపోతే బయట లేదండి బయటే తీసుకుందాం బయట తర్వాత మనం చాప్డ్ ఆనియన్స్ మొత్తం వేసేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఇవి టమాటోస్
తీర్కడాన్ని మొత్తం వేసేయాలండి. కట్ చేసి పెట్టుకునేటువంటి కొత్తిమీర ఇందులో జస్ట్ కొద్దిగా నిమ్మరసం పెట్టాలండి. కొని కీరా ముక్కలండి. కీరా కూడా యాడ్ చేస్తున్నారు. అవునండి. కీరా సమ్మర్కి చాలా మంచిది. అవును. వెజిటబుల్స్ కూడా రా తీసుకుంటేనే మంచిది అంటారు కదా. ఓకే. ఆ పచ్చి ఆ తాత సేవ్ చేయి. దాన్ని వేసి బా మిక్స్ చేయాలండి. మిక్స్ చేస్తే అయిపోయిందా? ఆ అయిపోయింది. ఓకే ఓకే మొత్తం మిక్స్ అయిపోయింది. దాన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవడమేనా? ఇలా చేసిన వాటి ఇం గార్నిషింగ్ కి కొద్దిగా షేవ్. ఓకే. తర్వాత ఇది తీసుకొచ్చారు కదా కీరా. కొద్దిగా తురిమింది కీరా. కొద్దిగా క్యారెట్. చాట్ పౌడర్ కూడా లాస్ట్ లో చల్లాలి కొంచెం పైన. ఆ పైన కొరియాండర్. అనిష గారు కాంప్లెక్స్ చాట్ రెడీ అయింది. ఎలా ఉందో చూసి చెప్పండి. తప్పకుండా అండి. ముందు మన సకులందరికీ దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చెప్దాం. కార్న్ఫ్లెక్స్ చాట్ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కార్న్ఫ్లెక్స్ చాట్ కావాల్సిన పదార్థాలు కార్న్ఫ్లెక్స్, ఉల్లిపాయ ముక్కలు, పల్లీలు, పుట్నాల పప్పు, కీరా ముక్కలు, టమాటా ముక్కలు, సేవ్, కారం, ఉప్పు, కొత్తిమీర, జీడిపప్పు, నిమ్మకాయ, చాట్ మసాలా, ఆయిల్. కార్న్ఫ్లెక్స్ చాట్ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక అందులో కార్న్ఫ్లెక్స్, పుట్నాల పప్పు, పల్లీలు, జీడిపప్పు వేరువేరుగా ఫ్రై చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి. అందులో కారం, ఉప్పు, చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు, కీరా ముక్కలు, టమాటా ముక్కలు, సేవ్, కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన చాట్ మసాలా, క్యారెట్ తురుము, కీరా తురుము, సేవ్, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే. కార్న్ఫ్లెక్స్ చాట్ రెడీ. కార్న్ఫ్లెక్స్ చాట్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. నీలిమ గారు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉందండి. కార్న్ఫ్లెక్స్ తో చక్కగా ఒక డిఫరెంట్ ఐటమ్ చేసి చూపించారు మా సకులందరి కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ 2 వారికి కూడా నా ధన్యవాదాలు. చూసారు కదా సకులు, కార్న్ఫ్లెక్స్ చాట్ చాలా టేస్టీగా ఉంది, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 0402355655 కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాళ వంటల సందడి. రేపు వంటల సందడిలో మరో వెరైటీ ఐటమ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.